फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स एपी इल्ल पट्टालकु संबंधी इल्ल निर्माणालैते वीलुनेंत त्वरगा पूर्ति चेयालनि अधिकारुलु पक्कडं ఒత్తిడి తెస్తున్నారు అదే సమయంలో చాలా చోట్ల ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇచ్చిన స్థలాల చోట్ల ప్రాబ్లమ్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజు కూడా మరొక ఏరియా గురించి అయితే తెలుసుకుందాం కర్నూలుకి సంబంధించి ఇల్లు పేదోళ్ళ కన్నీళ్లు అని చెప్పారు కర్నూలు నంద్యాల ఇదంతా సంబంధించి చూసినట్టయితే గూడూరు పరిధిలో ఒక గ్రామంలోనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు మిగిలిన 9 గ్రామాల్లో ఖాళీ పట్టాలు చేతికిచ్చారే తప్ప స్థలం చూపలేదు చనుగొండ్ల మునగాళ్ళంక మల్లాపురం గుడిపాడు పెంచికలపాడు ఇలా ఇచ్చాలి గ్రామాల్లో అయితే గనక పట్టాలైతే చూపించలేదని చెప్తున్నారు అంటే ఇళ్ల పట్టాలు చేతికిచ్చారు తప్ప స్థలాలు ఎక్కడ ఉన్నాయని ఇదైతే చూపించట్లేదు కొన్ని గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పట్టాలు రద్దు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఇల్లు కట్టలేదని చెప్పేసి ఇంకా మాకు స్థలమే చూపించలేదని అంటున్నారు ఇక్కడైతే చూస్తున్నారు కానీ నవరత్నాల పథకంలో భాగంగా తనకి ఇంటి స్థలం మంజూరైందని ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పారు స్థలం ఎక్కడుందో చూపించాలని జూపాడుకు చెందిన ఇప్పై చంద్రశేఖర్ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చి తమ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసిందని చెప్పారన్నారు అయితే తమకు ఎటువంటి పత్రాలు అందలేదన్నారు ఆ స్థలం ఎక్కడుందో చూపాలని రెవెన్యూ అధికారుల వద్దకు వచ్చినట్లుగా ఆయన అయితే పేర్కొన్నారు కానీ అక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా పథక గడప గడపకు పథకానికి హాజరవడంతో ఆయనకు సమాధానం ఇచ్చేందుకు ఎవరు లేరని చెప్తున్నారు మరొక వైపు చూసినట్లయితే పట్టాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు కదా కోడుమూరు వెంకటగిరి వరకు సంబంధించిన లబ్ధిదారులకు వెంకటగిరి కొండపై 1018 మందికి పట్టాలు ఇచ్చారు మూడు ఊర్లకు సంబంధించి 1000 మందికి అయితే పట్టాలు ఇచ్చారు అవి చూస్తే వెంకటగిరి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొండ కోడుమూరు నుంచి చూస్తే 5 కిలోమీటర్ల దూరం ఒకవేళ వర్కూరు నుంచి చూస్తే 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో ఈ పథకం ఇచ్చి పట్టాలకి పరిమితమైంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హాజరైన ఎమ్మెల్యే సుధాకర్ ఇదే అంశంపై మహిళలు నిలదీశారు ఇలాంటి సమస్యలు జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయని చెప్తున్నారు ఇక ఇళ్ల లబ్ధిదారుల్లో గ్రామైక సంఘ సభ్యులు అంటే డ్వాక్రా గ్రూపులు ఎవరైతే ఉన్నారో వారికి 35,000 రుణాన్ని పావుల వడ్డీ కింద ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు వారు కూడా అందులో రుణం అందుతున్న లబ్ధిదారులు 10,000 లోపే ఉండడం గమనార్హం మొత్తం 21,000 మందికి లబ్ధిదారులు ఉంటే పట్టాలు వచ్చిన వాళ్ళు అందులో 10,000 మందికే ఈ యొక్క లోన్ అయితే అందుతూ ఉంది ఇక ఇక్కడ చూస్తే జగనన్న కాలనీలు ఇటుకలు తయారు చేసే యూనిట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పినా ఒక్కటే ఏర్పాటు చేయలేదు కర్నూలు జిల్లాలో సిమెంట్ డిమాండ్ 14,242 మెట్రిక్ టన్నులు ఉంది అలాగే ఇక్కడ చూస్తే కాలనీల్లో ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తామని చెప్పినా కొన్ని రోజులకే అడుగులు ఆగాయని చెప్తున్నారు ఈయన అయితే కనుక ఎవరు ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు ప్రాబ్లం చూస్తే దొరపల్లి గుట్టలు ఇల్లు మంజూరైంది ఇంటి నిర్మాణానికి నానా తెప్పలు పడుతున్నాం సిమెంటు ఇనుము ఇటుక ఇసుక ధరలు పెరిగాయి ఇల్లు స్లాబ్ స్థాయికి వచ్చింది ప్రభుత్వం 150,000 ఇవ్వగా అదనంగా మరో 100,000 అప్పు తెచ్చా ప్రభుత్వం నుంచి ఇంకా 30,000 అందాలి ఇల్లు పూర్తి కావాలంటే మరో 100,000 పైగా మరోసారి అప్పు చేయాల్సి ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు